नमस्ते शशि सदना स्वागत मी कंदर की विनायक चवती विनायक महोत्सव शुभाकांक्ष मेमकूड विनायक चवती पंडुगने जरुपुकुन्नामंडी विनायक चवती पंडुगकु संबंधिंचिन विशेषालनु नेनु मीकु रेप वीडियो अंदिस्तान शनिवार वीडियो अंदिस्तान चिन्न व्लाग चेसानु मा इंटि विशेषालु एला जरुपुकुंटामो अनि ముఖ్యంగా మా ఇంట్లో గౌరీ గణేష అంటే మాకు వినాయక చవితి ముందు రోజే తదియ నోములు అని వస్తాయి అంటే భాద్రపద శుద్ధ తదియ నాడు తదియ గౌరీ నోము షోడశ గౌరీ గౌరమ్మ పండుగ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ పండుగని విశేషంగా జరుపుతాము అయితే 16 సంవత్సరముల వరకు విధిగా తదియనాడే జరుపుకుంటారు 16 సంవత్సరములు నిండిన తర్వాత వినాయక చవితి రోజు కూడా గౌరమ్మను మొదట పూజించి ఆ తర్వాత వినాయకుడికి పూజ చేస్తాం అవకాశం ఉన్నప్పుడు తదియనాడ చేసుకోవడం చాలా శ్రేష్టమని పెద్దలు చెప్తారు ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంతా మీరు మిస్ అవ్వకుండా చూడగలరు తదియ గౌరీ పండక్కి ముందుగానే ముగ్గులు వేసి పెట్టుకున్నాను ముందు రోజు రాత్రి విధియ రోజు మొత్తము పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను కమలాల ముగ్గు వేశాను చూడండి ఆ తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేశాను ముగ్గులు వేస్తేనే దేవుడి దగ్గర కళగా అనిపిస్తుందండి నాకు నా మనసుకు చాలా అందుకనే ఇంట్రెస్ట్గా ఓపికతో వేసుకుంటాను చూడడానికి కూడా చాలా సూపర్గా ఉంటాయి ఆ తర్వాత చూడండి చిన్న అంటే ముందు రోజు తదియ గౌరీ రోజే నేను చిన్న అరేంజ్మెంట్స్ చేసుకున్నాను తదియ గౌరీ రోజే అరేంజ్మెంట్ చేసేసాను అమ్మవారిని గౌరీదేవిని అలా ముఖం పెట్టాను తర్వాత నోము అయింది ఆ తర్వాత వెరైటీగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను చుక్క కూర కాకరకాయ పప్పు సూపర్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు దంచి వేశాను ట్రై చేయండి మిగతా వంట ఏపి చూపించడం లేదు ఆ తర్వాత తదియ రోజు ఉదయము ఇక్కడ దేవుడి దగ్గర మనము వినాయకుడిని అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక మంటపం ఏర్పరచుకొని అక్కడ అష్టదళ పద్మం వేసి పసుపు వేసి ముగ్గు వేసి పిండితో వేశాను ముగ్గు ఆ తర్వాత అమ్మవారికి అయ్యవారికి స్థానం ఏర్పరిచి అక్కడ రెండు ప్లేట్లలో బియ్యం వేసి పెట్టాను ముందు వైపు అమ్మవారు వెనక వైపు స్వామికి ఆ తర్వాత పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను ఆ తర్వాత మా ఇంట్లో చెట్టు ఉంది కదా తమలపాకులన్నీ కోసుకున్నాను 16 తమలపాకులు వాయనంలో పెట్టాలి 16 ఒక్కలు ఆ తర్వాత పసుపు గౌరమ్మను గణపతిని ఇద్దరిని తయారు చేసి అమ్మవారి షోడశ గౌరీ పూజకు మనం తయారు చేసుకోవాలి ముందుగానే చూడండి పసుపు గణపతిని ముందుగానే గణపతిని చేసుకుంటాం కదా ఆ రోజు గణపతి పూజ అమ్మవారి పూజ రెండు అవుతాయి మరుసటి రోజు వినాయక చవితికి అవసరం లేదు ఆ తర్వాత గణపతికి అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టాను దీపారాధన చేశాను ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరం బ్రహ్మణ్యే మహారౌద్రే మహా తపస్విన్ మహా మహాదేవి సరస్వతి లోకజన్మే మహా పార్వతి మహా ఈశాయన్మ సత్యన్మ పూజ అంతా అయిన తర్వాత చాటలకు నమస్కారం చేసేసి ఎవరి పేరు ఉద్దేశం చేసి పెడతామో వాళ్ళ పేరు అనుకుని ఆ తర్వాత ఇచ్చుకుని చిన్న పాట ఆ తర్వాత మరుసటి రోజు వినాయకుడు వచ్చేసారు మన ఇంటికి వినాయకుడి పూజ మా అమ్మాయి మా వారు అబ్బాయి చేస్తూ ఉన్నారు పూజ పత్రి పూజ ఆ తర్వాత నైవేద్యం దేవుడికి నైవేద్యం ఈరోజు ఏం చేశాను అని అంటే
చామకూర పప్పు, క్యాబేజీ కూర, చిత్రాన్నము, పెరుగన్నము, ఉండ్రాళ్ళు అంటే పూర్ణపు ఉండ్రాళ్ళు అంటాము, సుగైలు అంటాము వాటిని, బూరెలు కూడా అనొచ్చు. ఆ తర్వాత వడలు, రసము ఇంకా మామూలే, ఇవన్నీ నైవేద్యంగా. అయితే రకానికి 21 పెట్టమంటారు, కానీ నేను ఒక్క రకమే 21 పెట్టానండి, సుగైలు ఒక్కటి. ఆ తర్వాత పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ. నాకు ఇష్టమైన పాట పాడేశాను, మంగళహారతి పాట. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. శుభమంగళమని పాడరే మన గణనాథునకు. ముత్యాలహారతులు ముదితలివ్వరే, ముత్యాలహారతులు ముదితలివ్వరే. మూషిక వాహనునికి ముచ్చటతోను, మూషిక వాహనునికి ముచ్చటతోను. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. శుభమంగళమని పాడరే మన గణనాథునకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.